అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిపోయింది. అప్పుడు సంజయుడిని అతను పంపించారు రాయవారానికి. ఆ రాయవారంలో దుర్యోధనుడు ఏమీ వినలేదు. ద్రుపదుని పంపు నంజని పురోహితుడు అనే ఫస్ట్ పద్యంలో కూడా ఆయన కూడా ఒక రాయవారానికి వెళ్తాడు. ఆ ధృతరాష్ట్ర సూతి బల్ కపటి వినండు సంధి చెడగా గమకించడు గాని తప్పదు ఆలబుంపని సర్వమున్ గడపు లావుగలండు యశోద పట్టి ఆ రిపుజన కాలు తోడుగా వరించద సర్వము నిర్వహించదని అని చెప్పేసి అర్జునుడు కృష్ణ పరమాత్మ సహాయానికి వచ్చేటప్పుడే చెప్తాడు, మొదటి పద్యంలోనే చెప్తాడు. సో అందుకనే అప్పటికి ఒక పురోహితుడు రాయవారానికి వెళ్ళాడు, తర్వాత సంజయుడు రాయవారానికి వెళ్ళాడు, ఏ రాయవారం కుదరలా. అందుకే కృష్ణ రాయవారం వెళ్లే ముందు వీళ్ళందరూ అప్పుడు ఉపప్లావ్యంలో ఉంటారు. అదే మన విరాటరాజు కొలువులో మనం అజ్ఞాతవాసం కూడా పూర్తి అయిపోయి అక్కడ ఉన్నారు. ఆ ఉన్నప్పుడు వీళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం కోసం అని చెప్పేసి ఆ రాయవారానికి హస్తినాపురం వెళ్లే ముందు వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి వస్తాడు. ఇక్కడ తిరుపతి వెంకట గౌడ ఒక గమ్మత్తైనటువంటి ధర్మరాజు మనస్తత్వాన్ని మొత్తాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు ఇక్కడ ఈ రంగంలో. ఒక రకంగా అతను దొరకడు కృష్ణుడికి కూడా. తమ్ముని బిడ్డలంచు మదిదల్పడు పుత్రులలోన గూడే రాజ్యంబున మీకు పాలసగడంధ రూపాలుడటంచు మొన్న నీ సమ్ముఖమంది తేల్చే గదా సంజయుడు ఆ కురురాజు లబ్ధ చిత్తమ్మున కన్నుగానడు ఇక తప్పదు యుద్ధము బంధునాశమున్ అంటాడు. మరి ఇంక కృష్ణుడు ఎందుకు పంపించినట్టు? అలాగా ఒక గమ్మత్తేనండి, రాగానే నమస్కారం పెట్టుకుంటారు. కృష్ణుడు కూడా ఒక గమ్మత్తైనటువంటి పదం సంబోధన చేస్తాడు. ఎవరిని? దేవా అజాతశత్రు యుధిష్ఠిరా అంటాడు. నాథరము కాకయున్నను నాథరము కాకయున్నను చేతులు జోడించుకొనుచు చేసెదదాని నీతల పుదెల్పు అఖిల ధరాతలపతి మౌళి రత్నరంజిత చరణ అఖిల ధరాతలపతి మౌళి రత్న రంజిత చరణ అనేసరికి కృష్ణ నీ వనర్చు సంబోధనము భావికార్యసూచకమేమో కానీ వానప్రస్తుండనైన నేను అందులోకిప్పుడు తగను అంటాడు. అంటే లోపలేంటి, ముందు రాజ్యం వస్తుందేమో కాబట్టి తమ్ముని బిడ్డలంచు మదిదల్పడు ఆయన ఒప్పుకోడు ఇది చేస్తున్నాడు. మరి నాకైతేనేమో నే చాలక కాదు చువ్వే తినజాలను నెత్తురుకోడు మాధవ అంటాడు. ఆలును బిడ్డలేడవా ఆలును బిడ్డలేడవా నృపురాలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక కటా ఇలా దక్కునే దక్కనిత్తురే కాబట్టి చాలును రాజ్యభాగము ప్రజలు సుఖయించిన నాకు చాలు నే చాలక కాదు చువ్వే తినజాలను నెత్తురుకూడు మాధవ అంటాడు. ఆలును బిడ్డలేడువా నృపుల ఆలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక కటా ఇలా దక్కునే దక్కనిత్తురే ఆలును రాజ్య భాగము ప్రజలు సుఖీ నాకు చాలు కృష్ణ నే చాలకగాదు చూజాలను నెత్తురు కూడు మాధవ తినజాలను నెత్తురు కూడు మాధవ ఏంటి
మిత్తురుగూడ తినలేక కానీ రాజ్యం కోరుకునేది సగరాజ్యం లేదనే సరిపోక కాదు, వీళ్ళందరూ చావకుండా వాడిస్తాడు ఆ రాజ్యం నాకు తెలుసు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, బావా ఈ అసమయ నిర్వేదమేళ క్షత్రియ కుమారులకు నిత్తురుకూడు కాక జోలి కూడా తినుట ధర్మమా? అయినను నీ అభిమతం వేదియో నిర్వర్తించుటయే మాకు పరమ ధర్మము, కావున స్పష్టముగా తెలుపుము. నువ్వు చెప్పదలుచుకుందంటే స్పష్టంగా చెప్పు, యుద్ధం చేయమస్తానంటావా, నన్ను వెళ్ళమంటావా, వెళ్ళొద్దంటావా, ఈ ఇలాగ అతి లౌక్యాన్ని అతి మేధస్సుని ప్రవర్తిస్తున్నావు నువ్వు అని మనసులో అనుకుని, నువ్వు చెప్పింది చేయటమే కదా మా విధి, కాబట్టి నువ్వు నేను చెప్పేది అంటే స్పష్టంగా చెప్పు. ద్రౌపది కలగజేసుకుందంట, తెలుపవలసినది ఏమున్నదన్నా, కనుక సంజయుడు రాజ్యం ఇయ్యరు, ఇవన్నీ చేయరు అని మీరు ఇంకా మళ్ళీ అడవుల్లోకి పోవాల్సిందే, ఇవన్నీ కూడా చెప్పేశారుగా వాళ్ళు. అలాగే అడవుల్లోకి పోయి మళ్ళీ మనం కందమూలాలే తినుకుంటూ ఇది చేసుకుంటూ ఉండాలని మీ ఆ బావగారి అభిప్రాయం, ఇంతకన్నా ఏముంటుందన్న అని చెప్పేసి నిష్ఠూర వాడింది. సంధి ఇష్టం లేదు కాబట్టి, అమ్మా ద్రౌపద రాజపుత్రి చెప్పవలసినదంతయు చెప్పనిమ్ము, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, అతను చెప్తున్నాడు కదమ్మా, చెప్పనే ముందు తర్వాత అసలు అసలు ఆ ఉద్దేశం ఉంటే చెప్దామని చెప్పేసి మంచి ఇది కానీ, దేవా సంజయురాయ వారమున సారమిరింగితి మీ కాతడెంచు మీ కుంజను శాంతి వారలకు కోపమయొప్పడి మీకు బిచ్చపు గంజి రుచించు తెల్పడి. ఆహాహా ఏమి శుష్కప్రియములు శూన్యహస్తములు, వాళ్ళ కోసం భూమి పుట్టిందట, మీకోసమేమో అడవి పుట్టిందట, వాళ్ళకేమో పరమాన్నవట, మీకేమో భిక్ష అన్నవట, ఏందే ఈ గోల, ఇప్పటికైనా మీకు ఇది లేదా అని చెప్పేసి కృష్ణుడు ఒక రకంగా రెచ్చగొడతాడు. నువ్వు చెప్పింది యథార్థమే కానీ బావా, సౌబలేయులు సంధికి ఇష్టపడిరేని అన్నదమ్ములము మేము 105 గురము, ఇష్టపడరేని వారు 100 గుర సహోదరులు మేము 5 గురమే కృష్ణ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక చిత్రమైనటువంటి మాట ధర్మరాజు మాట్లాడతాడు. అప్పుడు ఆయన అంటాడు, అబ్బా సౌబలేయులు సంధికి ఇష్టపడిరేని అన్నదమ్ములు మీరు 105 గురు, ఇష్టపడరేని వారు 100 గుర సహోదరులు మేము 5 గురమే కృష్ణ. అట్లు జరుగుటయే దుర్లభము, కానిమ్ము జరిగినా మంచిదియే కదా. మేలగునే ప్రజకు గాని దుర్వారులు ధోర్తరాసులు భవదృశులవురే ధర్మరాజా, మీ కోరిక చేయకూడదనకూడదు కావున పోవువాడా, ఆ